అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. నా ఫస్ట్ సినిమా టీజర్ ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అఖిల్ వంశ్ గురించి చెప్పాలి. ఫస్ట్ నాకు అబౌట్ 2 ఇయర్స్ క్రితం కలిసినప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ ఉందని చెప్పడం జరిగింది. సరే, సబ్జెక్టు కాంటెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఇంటే తెలుస్తుందని చెప్పి నేను వంశీని పిలిపించి మా ఇంటి పక్కన హైదరాబాద్ హైట్లో కలవడం జరిగింది. అక్కడ ఆయన స్టోరీ వినిపించడం జరిగింది. చాలా చక్కటి స్క్రీన్ ప్లేతో, మంచి కాంటెంట్తో, మంచి మెసేజ్తో సబ్జెక్ట్ చేయడం జరిగింది. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇందులో చూసుకుంటే ప్రతి క్యారెక్టర్స్కి మీనింగ్ అర్థం పరమార్థం అని ఉంది. అంటే అనవసరంగా క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోవటం కానివ్వండి, అనవసరమైన స్క్రీన్ ప్లే కానివ్వండి, ఇంకా వేరే అనవసరంగా కామెడీ కానివ్వండి, అలాంటిది ఏమీ లేదు. కరెక్ట్ స్క్రీన్ ప్లేతో, మంచి స్టోరీతో ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు చాలా కరెక్ట్గా చేశారు. అండ్ ఈ సినిమాకు మేము చాలా కష్టపడాము. అండ్ వంశీ గారు ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, చాలా బాగా చేశాడు. అండ్ చాలా క్లారిటీగా అందరికి, ఆర్టిస్టులకి, అతనికి ఏం కావాలో, వాళ్ళ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ ఫర్ మై ఫస్ట్ మూవీ, దట్ ఈస్ అఖిల్ వంశీ. వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్, యూ హ్యావ్ గివెన్ మీ అ గుడ్ మూవీ. అండ్ నాకు ఫస్ట్ సినిమా ఈయన నాకు బ్రీత్ ఇచ్చారు, అంటే ఊపిరి. ఓకే, సో థ్యాంక్స్ వంశీ, యూ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ముందు ముందు నీకు మంచి సినిమాలు రావాలని, ఇండస్ట్రీలో మంచి పేరు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో మన హీరోయిన్ గురించి, వేదిక గురించి చెప్పాలనుకుంటే, షీస్ ఫ్రమ్ గుజరాత్, ఫస్ట్ టైం చేయటం, చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్. అండ్ మేము చాలా కేర్ తీసుకున్నాం, ఎందుకంటే హీరోయిన్ ఇస్ లైక్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. హీరో తర్వాత నెక్స్ట్ హీరోయిన్ కాబట్టి చాలా ఆలోచించి పర్ఫార్మెన్స్ వైజ్ గారు వంశీ చెప్పాడు, పర్ఫార్మెన్స్ వైజ్ గారు చాలా బాగుండాలి, ఎక్స్ప్రెషన్ వైజ్ ఉండాలి. ఇందులో కేవలం గ్లామర్ డాలే కాదు, పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి, సో చాలా జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. సో అప్పుడు మేము ఆడిషన్ గా చేయడం జరిగింది. అండ్ షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్, అండ్ షీ పర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ యా, నెక్స్ట్ టైం ట్రైలర్ లాంచ్కి దాన్ని ఇన్వైట్ చేస్తాం. అండ్ మరి ముఖ్యంగా చెప్పాలంటే మా ఫాదర్ నందమూరి జయకృష్ణ గురించి నాన్నగారు గురించి చెప్పాలి. హీ గేవ్ మీ అ ఛాన్స్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అంటే మీ ముందు నేను వచ్చానంటే అది మా ఫాదర్ వల్లే. బికాస్ ప్రొడ్యూసర్ అంటే తల్లి లాంటి వారు అంటారు, ఎందుకంటే చాలామందికి టెక్నీషియన్స్కి ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. అలాంటి ప్రొడ్యూసర్ మా ఫాదర్ నందమూరి జయకృష్ణ గారు. చెప్పాలంటే 72 ఇయర్స్, జనరల్గా అంతా రిటైర్ చేసుకుంటారు, కానీ మా నాన్నగారు 72 ఇయర్స్కి ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన ఇంతకుముందు ఏ సినిమాలు ప్రొడ్యూస్ చేయలేదు, ఇట్స్ ద ఫస్ట్ టైం. మా తాతగారు బ్రతుకున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు ప్రొడక్షన్లోకి రాలేదు. ఉట్టి తాతగారు బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్కి సమర్పించు అని చెప్పి ప్రేమగా మా తాతగారు ఆయన పేరు పెట్టుకునేవారు. అది తప్ప ఫాదర్ డీప్గా, ఐ మీన్ ప్రొఫెషనల్గా ఫస్ట్ టైం రావటం జరిగింది. అండ్ థ్యాంక్ యూ డాడీ, మీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్తో, మా తాతగారి ఆశీస్సులు, మా నాయనమ్మ ఆశీస్సులతో నేను అందరికీ ప్రెస్ అందరూ సాక్షిగా నేను ఇండస్ట్రీకి నేను పరిచయం అవుతున్నాను ఈ సినిమా ద్వారా. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ థ్యాంక్స్ ఫాదర్, థ్యాంక్స్ టు దాని గారు. అండ్ యూ బ్లెస్సింగ్స్, నో నో నో, యూ బ్లెస్సింగ్స్.